ఇండియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పండుగ బొనాంజా, దసరాకు జీతాల పెంపు, దీపావళికి ఐటీ తగ్గింపు, కేంద్రం కీలక నిర్ణయాలు. కేంద్ర ఉద్యోగుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు అందరికీ తీపి కబురు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు జీతాల పెంపు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న ప్రతి వర్గానికి ఎంతో కొంత ఊరట కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండడమే ఇందుకు కారణం. మొన్నటికి మొన్న కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించిన కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లపైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈ రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా మధ్యతరగతి వినిమయ శక్తిని పెంచి వినిమయ మార్కెట్కు ఊపు తేవాలని భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వర్గానికి కనీసం 5% మేర లబ్ధి చేకూర్చాలన్నది సర్కారు ఆలోచన. ముఖ్యంగా 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఇకపై 10% రేటును అమల్లోకి తేవాలన్నది ఒక కీలక ప్రతిపాదన. ఇప్పటిదాకా ఈ స్లాబ్లో ఉన్న వారి నుంచి 20% పన్ను వసూలు చేస్తున్నారు. 30% ఉన్న స్లాబ్ను 25% కుదించాలని కూడా భావిస్తున్నారు. అలాగే ఆదాయ పన్నుపై విధిస్తున్న సెస్ సర్చార్జీలను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం ఉండడం మరో కీలకాంశం. పన్నుల ప్రత్యక్ష కోడ్పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఆగస్టులో తన నివేదికను అందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే 5 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వర్గానికి సగానికి సగం పన్ను తగ్గింపు యోచన అన్నది సంబంధిత వర్గాల మాట. ఈ చర్య ద్వారా ముఖ్యంగా మధ్యతరగతి చేతిలో మరింత సొమ్ము అందుబాటులోకి వచ్చేలా చేయాలన్నది సర్కారు యోచన. అదే సమయంలో 2 కోట్లు లేదా అంతకు పైబడి వార్షిక ఆదాయం ఉన్న అత్యంత ధనవంతుల కోసం కొత్తగా 35% పన్ను స్లాబ్ను అమల్లోకి తేవాలని కూడా యోచిస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న గరిష్ట ఐటీ స్లాబ్ 30% మాత్రమే. ప్రస్తుతం పన్ను చెల్లించక్కర్లేని ఆదాయ పరిమితి 2.5 లక్షలు ఉండగా దానిని 5 లక్షలకు పెంచాలని కూడా టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. కాకుంటే వివిధ రకాల రాయితీల ద్వారా ఈ 5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను లేకుండా ప్రభుత్వం గత బడ్జెట్లోనే పరిచర్యలు ప్రకటించింది. ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సుల అమలుపై దీపావళికి ముందే కీలక ప్రకటన వెలువడుతున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. మరోవైపు కేంద్ర ఉద్యోగులకు 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా జీతాల పెంపుపై దసరాకు ముందే కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కనీసం వేతనాలను 8,000 రూపాయల మేర పెంచాలన్నది ప్రధాన డిమాండ్. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం 18,000గా ఉంది. జీతాల పెంపుపై కేంద్రం పండుగకు ముందు నిర్ణయిస్తే అది 26,000కు చేరే అవకాశం ఉంది.